వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్స్ చూస్తున్నాం. అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా మందసా మండలం హరిపురం మెయిన్ రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి మందసా మండలం ఎంపీటీసీ అభ్యర్థి డొక్కర దానయ్య గారు పూలమాలతో నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవ సమితి వారు, సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి జనరల్గా ప్రతి సంవత్సరము కొద్దిగా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం అనేది జరుగుతుండేది. మరి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఇది మహమ్మారిలాగా ఉంది కాబట్టి మరి ఈ కరోనా సందర్భంగా ఈ కార్యక్రమం అనేది కుదుర్చుకొని ఈ కార్యక్రమం అనేది ఎలాగా తప్పకుండా జరపాలి కదా. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అంబేద్కర్ విజయం అనేది చాలా ముఖ్యమైనది, అవసరమైనది ఉద్దేశంతో ఈ 15 మందితో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అయింది. మరి అంబేద్కర్ ఎప్పుడైతే ఈ భారతదేశంలో పుట్టారో ఆ రోజే ఈ దేశానికి ఒక వెలుగు, ఒక నేడ ఇచ్చినట్టు అయిందని. మరి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది మేధావులు ఉన్నా అంబేద్కర్ గారి కంటే ఎవరూ లేరు అనే ఆలోచనతో మరి ఈ దేశానికి రాజ్యాంగం రాయడానికి ఆయనకి అప్పుడున్న పెద్దలు బాధ్యత ఇవ్వడం అయ్యింది. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా ఈరోజున్న పరిస్థితులు చూస్తున్నాం, ఈ పాలకల తాలూకా వ్యవహారాలు చూస్తున్నాం. ఈ రాజ్యాంగం అనేది ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు తూట్లు పడిసే విధానం కూడా మనం చూస్తున్నాం. మరి రేపు ప్రజలందరూ ఒకటి అయితే అంబేద్కర్ గారి తాలూకా ఆలోచన విధానము, అంబేద్కర్ గారి తాలూకా విధానాలు మనం కొనసాగిస్తేనే తప్ప వేరే మార్గం లేదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనుకుంటే ఒక అంబేద్కర్ గారి విజయమే ఈ దేశానికి సరణ్యమని పాటించాలని సమాజం.